హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం ఈ వీడియోలో రాశిచక్రంలో పన్నెండు రాసులు ఉంటాయి ప్రతి రాశి వారికి గత జన్మ ఉంటుందని నమ్ముతారు మరి గత జన్మలో ఏ రాశి వారు ఏమై ఉంటారో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం శాస్త్రం కర్మ సిద్ధాంతం ప్రకారం వ్యక్తులకు గత జన్మ ఉంటుంది ఆ జన్మలో చేసిన పాపాలు పుణ్యాల ఫలితాలు ఆ జన్మలో చేసిన పాపాలు పుణ్యాల ఫలితాలు ప్రస్తుత జన్మలో కనిపిస్తాయని చెబుతారు మరి జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఆయా రాసుల వారు గత జన్మలో ఏమై ఉంటారో తెలుసుకుందాం మొట్టమొదటిది మేషరాశి ఈ మేషరాశి వారు దైవ భావనలు కలిగిన వ్యక్తులు వీరిని అర్థం చేసుకోవడం అనేది చాలా కష్టం వీరు గత జన్మలో కవి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వీరు గత జన్మలోని పేరులో మధ్య పేరు కరుణ అయి ఉండొచ్చు ఇక రెండవది వృషభ రాశి వీరు గత జన్మలో యుద్ధ వీరుడు అయి ఉంటారు వీరికి దూకుడు స్వభావం ఎక్కువగా ఉంటుంది భయం లేని వారై ఉంటారు వీరు సరైన అంశం కోసం పోరాడతారు ఏదైతే అది అవుతుందని గెలిసి తీరుతారు వీళ్ళు తెగిస్తారు దేనికైనా కూడా ఇక మూడవది మిథున రాశివారు గత జన్మలో వ్యాపారవేత్త కావచ్చు అయితే అన్ని లెక్కలు వేసుకుంటూ ఉంటారు సెంటిమెంట్ ఉండదు భావోద్వేగాలకు ఛాన్స్ ఇవ్వరు అయితే చాలా సౌకర్యవంతంగా ఆనందంగా ఉంటారు ఇక కర్కాటక రాశివారు ఈ రాశి వారు గత జన్మలో చమత్కారం కలిగిన తెలివైన వ్యక్తి అయి ఉంటారు తెలుసుకోవాలనే ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరు పోయిన జన్మలో గత జన్మలో వీరు రచయిత అయి ఉండొచ్చు ఇక సింహ రాశి వారు వీరు గత జన్మలో బాధ్యతలన్నీ భరిస్తారు గృహ సంబంధమైన అంశాలను చూసుకుంటారు అందువల్ల వీరు గృహిణి కావచ్చు అయితే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసిన వారై ఉంటారు వీరు కన్యారాశివారు కన్యారాశి వారికి అహం ఈగో ఉంటుంది ఇది ఇప్పుడే కాదు గత జన్మలోనూ ఉంటుంది కాకపోతే గత జన్మలో వీరు అత్యంత శక్తివంతమైన వారు అయి ఉంటారు అందరి చేత ప్రశంసలు పొందుతూ ఉంటారు వీరు రాజ కుటుంబానికి చెంది ఉండవచ్చు వారు మనసుకు అయ్యే గాయాలను నయం చేయడంలో ఈ రాశి వారు బాగా నైపుణ్యం కలిగి ఉంటారు ఈ రాశి వారు త్యాగానికి మారుపేరు అందువల్ల వీరు గత జన్మలో కూడా ఎంతో మందికి సాయం చేసేవారిగా ఉంటారు ఇక వృచ్చిక రాశి వారు దౌత్యపరమైన అంశాల్లో తెలివిగా వ్యవహరిస్తారు ఈ రాశి వారు రహస్య విషయాల గుట్టును ఇట్టే విప్పగలరు అందువల్ల వీరు గత జన్మలో ఆర్టిస్ట్ అయి ఉంటారు ఈ వృచ్చిక రాశి వారు కళాత్మకంగా ఉంటారు ధనస్సు రాశి ఈ ధనస్సు రాశిలో పుట్టిన వాళ్ళు వీరికి రహస్యమైన అంశాలపై ఆసక్తి ఉంటుంది ఏదైనా విశ్లేషించగలిగే మైండ్ ఉంటుంది పైగా వీరి కర్మలో వృచ్ఛిక రాశి ఉంటుంది అందువల్ల వీరు గత జన్మలో సైంటిస్ట్ అయి ఉండవచ్చు మకర రాశి ఈ రాశి వారికి స్వేచ్ఛ ఇష్టం దైవ భావన ఉంటుంది కొన్ని ధనస్సు రాసి వారి లక్షణాలు ఉంటాయి అందువల్ల వీరు గత జన్మలో ట్రావెలర్ అయి ఉండవచ్చు కుంభరాశి వీరికి లక్ష్యాలు ఉంటాయి పట్టుదలతో ఉంటారు ఏదైనా వివరించి చెప్పడంలో తెలివిగా వ్యవహరిస్తారు అందువల్ల వీరు గత జన్మలో రాజకీయవేత్త అయి ఉండవచ్చు ఇక మీనరాశి ఈ రాశి వారు సంప్రదాయేతరులుగా ఉంటారు తిరుగుబాటు ధోరణి ఉంటుంది వీరి కర్మలో కుంభరాశి ఉంటుంది అందువల్ల వీరు ప్రత్యేకంగా నిలబడతారు వీరికి ఏదైనా కూడా సాధించి తీరుతారు వీరు అందువల్ల వీరు రెబలయ్యే అవకాశాలు ఉన్నాయి గత జన్మలో ఇవ్వండి ఈ పన్నెండు రాసుల వారు గత జన్మలో ఎవరెవరు అయి ఉండవచ్చు అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్